ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలేట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరినేస్తాం, బీజేపీనే గెలిపించేద్దాం. ఏపీలో ఎన్నికల పోరు హై వోల్టేజ్ కు చేరుకుంది. టీడీపీ కూటమి, వైసీపీ నువ్వా నేనా అనే రీతిలో పోరాటం చేస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజలకు వరాల చలు కురిపించారు. అటు జగన్ మాత్రం నవరత్నాలకే తుది మెరుగులు దిద్దారు. ఇక పోలింగ్ కు కేవలం 4 రోజులే టైం ఉంది. ఈ నెల 11 ప్రచార పర్వం ముగియనుంది. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఏడాదికి ముందే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజల వద్దకు పంపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధిని వివరించారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకునేవారు. ఆ సర్వే ఫలితాల్లో వెనకబడిన వారికి హెచ్చరికలు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో సెగ్మెంట్ కు బదిలీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో సిద్ధం సభలను ఏర్పాటు చేశారు. భారీగా జనాలను సమీకరించి జగన్ సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. అటు తరువాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ స్థానాల్లో బస్సు యాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రచారానికి 3 రోజులే టైం ఉంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కూటమి తరపున చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్, పురంధేశ్వరి ఇలా అందరూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అటు బీజేపీ అగ్రనేతలు వరుస సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మాదిరిగా వైసీపీ వేవ్ ఇప్పుడు కనిపించడం లేదు. జగన్ కు అండగా కుటుంబం లేదు. సినీ గ్లామర్ కూడా పార్టీకి లేదు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తన చివరి వ్యూహం అమలు చేయడం ప్రారంభించారు. రోజుకు 3 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో, ఎక్కడైతే గెలిచే ఛాన్స్ తక్కువగా ఉన్న నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకుని పర్యటిస్తున్నారు. ముఖ్యంగా సన్నిహిత నేతలు, వాయిస్ ఉండే లీడర్స్ ను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్లు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఒకవైపు వ్యవస్థల పరంగా జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి, కేంద్రం కూటమికి సంపూర్ణ సహకారం అందిస్తుండటం వంటి కారణాలతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలోనే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఎన్నికల్లో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి మరి.